హలో మూవీ లవర్స్, ఈ వీడియోలో టాలీవుడ్లో ఫస్ట్ మూడు సినిమాలతో హిట్ కొట్టి హ్యాట్రిక్స్ చేసిన హీరోస్ ఎవరో తెలుసుకుందాం. నెంబర్ 1 అల్లు అర్జున్ గారు. బాక్సాఫీస్ దగ్గర వరుసగా ఫస్ట్ మూడు సినిమాలతో హిట్ కొట్టి చట్టా చాటాడు. గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి ఫస్ట్ సినిమానే హిట్ కొట్టి దాని తర్వాత మళ్ళీ ఆర్య సినిమాతో వచ్చి అండ్ దాని తర్వాత బన్నీ సినిమాతో హ్యాట్రిక్ కొట్టి చూపించాడు. అల్లు అర్జున్ భయ్య గంగోత్రి నుంచి పుష్పతో పాన్ ఇండియా స్టార్గా ఎలా ఎదిగాడో అందరికి తెలిసిందే. అయితే నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి ఉదయకిరణ్ గారు. అందరికన్నా ముందు ఫస్ట్ మూడు సినిమాలతో హిట్ కొట్టి ట్రెండ్ సెట్ చేసింది ఉదయకిరణ్ గారే. హ్యాట్రిక్ కొట్టిన ఫస్ట్ హీరోగా అప్పట్లో యూత్ ఐకాన్గా ఉన్నాడు. అండ్ ఫస్ట్ చిత్రం సినిమాతో వచ్చి ఆ తర్వాత నువ్వు నేను సినిమాతో హిట్ కొట్టి ఆ తర్వాత వచ్చిన మనసంతా నువ్వే సినిమాతో కూడా హిట్ కొట్టి స్టార్టింగ్లోనే మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన ఫస్ట్ హీరో అయ్యాడు. నెంబర్ 3 రాజ్తరుణ్ గారు. ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టి ఆ తర్వాత సినిమా చూపిస్తా మామతో మరొక హిట్ కొట్టి అండ్ తర్వాత కుమారి 21F సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రాజ్తరుణ్ గారు. మొదటి మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి చూపించాడు. నెంబర్ 4 హీరో నవీన్ పోలిశెట్టి గారు. ఎజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో కమర్షియల్ హిట్ కొట్టి ఆ తర్వాత జాతిరత్నాల సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి ఈ సినిమా చాలా సెన్సేషన్ చేసింది బాక్సాఫీస్ దగ్గర అని అందరూ తెలిసిందే. అండ్ ఇప్పుడు ఇంకో సినిమా మిస్ చెట్టి మిస్టర్ పోలిశెట్టితో హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టిన హీరోస్ లిస్ట్లో చేరాడు. అయితే చెప్పిన హీరోస్లో నాలుగో సినిమా హిట్ కొట్టలేదు, బట్ నవీన్ పోలిశెట్టి నాలుగో సినిమాతో కూడా హిట్ కొట్టే అవకాశం అయితే ఉంది. ఒకవేళ నాలుగో సినిమాతో కూడా హిట్ కొడితే ఫస్ట్ నాలుగు సినిమాలతో హిట్ కొట్టిన టాలీవుడ్ హీరోగా ట్రెండ్ సెట్ చేస్తాడు. ఈ హ్యాట్రిక్ కొట్టిన హీరోస్లో మీ ఫేవరెట్ హీరో ఓలో కామెంట్ చేయండి అండ్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. స్టే ట్యూన్, సైనింగ్ ఆఫ్ యువర్ తేజ్.